హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి రెండు రోజులు బాగా వర్షాలు పడి ఇప్పుడు వర్షాలు నిలిచిపోయాయి కదండి చూడండి నా గార్డెన్లో మట్ అంతా కూడా ఎలా ఎండిపోయిందో ఫస్ట్ లేయర్ అంటే పైన లేయర్ కూడా బాగా డ్రై అయిపోయింది డ్రై అయిపోయిందండి ఇంకా మొక్కలన్నీ కూడా ఆకులన్నీ వడిలిపోయినాయి వర్షం పడుతుంది వర్షం పడుతుంది అని రోజు చూస్తూ ఉన్నా కూడా మబ్బులు వస్తున్నాయి కానీ వర్షం పడటం లేదు సో వర్షం కోసం ఎదురు చూడటం మానేశాను సో ఇప్పుడు ఈ మొక్కలకి నేను స్టోర్ చేసుకున్న వాటర్ అంటే నేను వర్షపు నీటిని కంటైనర్స్లో స్టోర్ చేసుకున్నానండి ఆ వర్షపు నీటిని ఇప్పుడు ఈ మొక్కలకి ఇద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు కొద్దిగా ఎండగా ఉంది కదా ఈవినింగ్ టైంలో ఈ వాటర్ని ఇస్తాను ఇచ్చే ముందు దీనికి అంటే ఈ వర్షపు నీటికి పోషకాలన్నీ యాడ్ చేసుకొని వాటి పోషకాలతో కూడిన వర్షపు నీటిని మొక్క మొక్కలకి ఇద్దామని నేను ప్లాన్ చేస్తున్నానండి ఆల్రెడీ మనకు వర్షపు నీటిలో నైట్రోజన్ అనేది రిచ్గా ఉంటుంది ఇంకా మొక్కలకి అంటే ఇప్పుడు ఈ విధంగా వడలిపోయిన మొక్కలంతా కూడా మళ్ళీ శక్తిని పుంజుకొని మళ్ళీ హెల్తీగా రావడానికి అవసరమైన పోషకాలన్నీ కూడా నేను ఇప్పుడు మొక్కలకి యాడ్ చేస్తున్నాను ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి ఇక ఆ గార్డెన్లో ఉన్న ఈ అడినియం ప్లాంట్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి వర్షాలు కంటిన్యూస్గా పడటం వలన వర్షపు నీరు ఎక్కువైపోయి అంటే వాటర్ అనేది ఈ అడినియం ప్లాంట్స్కి ఎక్కువ అవ్వకూడదు కానీ ఎక్కువ వర్షాలు పడటం వల్ల మొత్తం అంతా కూడా ఆకులు రాలిపోయినట్లు ఇంకా ఎల్లోయిష్గా అయిపోవటం అయితే జరుగుతూ ఉంటుంది ఈ విధంగా రావటం అయితే డేంజర్ అండి అడీనియం ప్లాంట్స్కి ఒకటి రెండు మొక్కలు ఉంటే మనం ఏం చేయాలంటే మన పైన ఎక్కడైనా వర్షం పడని చోట మనం పెట్టుకోవచ్చు కాకపోతే వందలాది మొక్కలు ఉన్నాయండి సో వాటిని ఎక్కడికి మార్చుకోవటానికి నాకు వీలవుదు సో వాటి గురించి కూడా ఈరోజు నేను వర్షం లేదు కాబట్టి ఇప్పుడు కేర్ తీసుకొని వాటికి సరైన ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి సో ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ ఇది వర్షపు నీరు అండి టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో ఎక్కడైతే వాటర్ పైనుంచి పడుతుందో అక్కడ ఈ కంటైనర్ని పెట్టుకోవడం వల్ల ఇది వర్షం పడినప్పుడు ఫుల్గా నిండిపోయి ఉంటుంది ఈ వర్షపు నీరు కొద్దిగా కలర్ ఎందుకు మారిందంటే ఇంతకుముందు నేను ఇందులో ఆనియన్స్ ఉల్లిపాయ పొట్టు ఉండే బ్యాగ్ను వేసేసానండి ఆ వాటర్ని అంతా వాడేసినా కూడా కొద్దిగా కింద వైపు కొద్దిగా ఆనియన్ పొట్టు ఉంది సో దానివల్ల కలర్ అయితే ఆ విధంగా ఉంది ఇంకా ఈ వర్షపు నీటిని ఉపయోగించి ఈరోజు మనము ఏ విధంగా మొక్కలకు ఉత్సాహాన్ని కలిగించాలంటే కొద్దిగా వాటర్ తీసుకున్నానండి ఈ వర్షపు నీటి వాటర్ని ఇందులో నేనేం యాడ్ చేస్తున్నానంటే ముందుగా ఆవాల పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను మన ఇంట్లో కిచెన్లో ఉండే ఆవాలు ఉంటాయి కదండి వాటిల్ని మిక్సీ చేసుకొని పౌడర్ రూపంలో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆయిల్ తీసేసిన ఆవాల చెక్కలు కూడా దొరుకుతున్నాయి కదా ఇవాళ రేపు అదైనా కూడా మనం వాడుకోవచ్చు ఈ రెండింట్లో ఏదున్నా పర్వాలేదు ఇంకా నేను ఏం చేస్తున్నానంటే కాఫీ పౌడర్ అండి ఇది కొద్దిగా వేస్ట్ అయిపోయిన కాఫీ పౌడరే కొన్ని నెలల క్రితం ఇంకా వాడకుండా అలా పెట్టేశాము అందువల్ల దీన్ని నేను ఈరోజు వాడు వాడుకుంటున్నాను మన ఇంట్లో టూ రూపీస్ ప్యాకెట్స్ త్రీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఏదన్నా ఒక్కటి ఉంటే సరి సరిపోతుందండి సో అది కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను మొక్కలన్నీ బాగా వడిలిపోయినాయి కదండి సో మనము ఇలాంటి మంచి న్యూట్రియం ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వటం ద్వారా అవి మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకోవాలంటే ఇంకొకటి నేను కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి అదేంటంటే అరటికాయలండి మా ఇంట్లో ఎప్పుడు అరటి పళ్ళు తెచ్చినా కూడా వాటి తొక్కలు కానీ లేదా ఒకటి రెండు బాగా మగ్గిపోయిన ఉన్నా కూడా వాటిని కూడా నేను ఈ విధంగా డబ్బాలో వేసుకొని పెట్టుకొని ఉంటాను అందువల్ల నా దగ్గర ఎప్పుడు ఇది రెడీమేడ్గా ఉంటుంది సో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇవి మూడు కాకుండా ఇంకా నాలుగో వస్తువును కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి అది ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ అనేది ఇప్పుడు బాగా పనిచేస్తుంది మనకిప్పుడు రైనీ సీజన్లో పడినట్లు బాగా వర్షాలు పడ్డాయి అట్ ద సేమ్ టైం మనకి ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి ఇలా ఒకే టైంలో రెండు రకాలైన క్లైమేట్లు ఇప్పుడు మొక్కలు ఫేస్ చేస్తున్నాయి కాబట్టి అవి వాటికి ఈ క్లైమేట్కి అటు ఇటు కానీ ఈ క్లైమేట్కి ఇవి అడ్జస్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు మనము ఎప్సమ్ సాల్ట్ అనేది ఇప్పుడు మొక్కలు కలిపి ఇవ్వాలి సో దానివల్ల ఆ మొక్కలు అనేటివి మళ్ళీ నీరసించుకుంటే పోకుండా మళ్ళీ ఉత్తేజాన్ని పొందుతాయి సో సాల్ట్ అనేది కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇప్పుడు ఈ మొక్కను చూపిస్తున్నాను చూడండి ఎక్కువ వర్షాలు పడటం వల్ల ఈ ఆకులన్నీ ఎండిపోవటమే కాకుండా ఈ చి చిగురంతా కూడా కుళ్ళిపోయినట్లు అయిపోతుంది సో కంపల్సరీ ఈ మొక్కలకి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలండి అడినియం ప్లాంట్స్కి లేకపోతే అట్లనే మొత్తం అంతా కూడా కుళ్ళిపోవటం అనే జరిగి మొత్తం మొక్క అంతా కూడా చనిపోవటం అయితే జరుగుతూ ఉంటుంది సో మనం మీ ఇళ్ళల్లో ఎవరింట్లో అయినా అడినియం ప్లాంట్స్ ఉంటే కంపల్సరీ ఇప్పుడైతే ట్రీట్మెంట్ వీటికి ఇవ్వండి ఇచ్చే ముందు ఈ మొక్కలకంతా కూడా ఎల్లో ఇషుగా ఈ విధంగా తయారైన ఆకులు ఏవైనా ఉన్నా కూడా ఒకసారి దులిపేసేయండి ఇలా దులపటం వల్ల ఏమవుతాయంటే అవి రాలిపోయే స్టేజ్లో ఉంటాయండి సో అవన్నీ కూడా రాలిపోతాయి రాలి రాలిపోకపోయినా మనమైనా బలవంతంగా తీసేయాల్సిందే ఈరోజు కాకపోయినా రేపైనా ఆ మొక్కల ఆకులని అంటే ఎల్లో ఇష్గా ఉన్న ఆకులని పండుబారిపోయి ఉంటాయి కదా అవి రాలిపోతాయి ఇప్పుడు ఇచ్చే మన న్యూట్రియన్స్ మిగతా గ్రీనిష్గా ఉండే ఆకులు తీసుకుంటాయి ఇంకా కొత్త చిగులు రావటం అయితే స్టార్ట్ అవుతాయి సో మనము ఈ విధంగా ఎల్లో ఉన్న ఆకులన్నీ కూడా మొత్తం దులిపేసేయండి ఏ మొక్కలో అయినా మందారంలో కానీ అడినియమ్స్లో కానీ ఇంకా వంకాయ మొక్కల్లో కానీ కూరగాయల మొక్కల్లో కానీ దేంట్లో అయినా అండి ఈ పసుపు బారిపోయినవి మాగిపోయినవి మగ్గిపోయినవి అనే ఆకులు అంటారు కదా వాటిని అంతా కూడా దులిపేసేయండి ఇప్పుడు కంపల్సరీ ఈ అడీనియం ప్లాంట్స్కి అయితే మనము ఫంగిసైడ్ యాడ్ చేయాల్సిందే ఫంగిసైడ్ యాడ్ చేయకపోతే కులిపోవటం అయితే మొక్క జరుగుతుంది ఇంకా కాడెక్స్లు కూడా కులిపోయే అవకాశం ఉందండి ఈ వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన ఫస్ట్ జాగ్రత్త అడీనియం ప్లాంట్స్కి ఏంటంటే మనము ఈ ఫంగిసైడ్ను యాడ్ చేయటం నేనైతే సాఫ్ట్ ఫంగిసైడ్ యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర ఏ ఫంగిసైడ్ ఉన్నా కూడా దాన్ని యాడ్ చేసుకోండి ఫైవ్ గ్రామ్స్ అండి ఫైవ్ లీటర్స్ వాటర్లో ఫైవ్ గ్రామ్స్ యాడ్ చేసేసుకున్నాను ఇక ఈ ఫంగిసైడ్ కలిపిన వాటర్ని అయితే మొత్తం అన్ని అడీనియం ప్లాంట్స్కి అయితే కలపండి పోయండి పోయటం అంటే ఇట్లా అట్లా కాదండి మొత్తం వాటర్ అంతా కూడా కిందికి వచ్చేసేయాలి చివరి వరకు కింద అంచుల వరకు మొత్తం వాటర్ కలిగే తగిలేటట్లు పోవాల పోయాలన్నమాట మనం అది కూడా చెక్ చేసుకోవాలండి పోసిన వాటర్ కిందికి దిగుతుందా లేదా అనేది ఈ టైంలో అంటే ఈ రెయిీ సీజన్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇలా పోసిన వాటర్ దిగటం లేదు అంటే ఇంకా రెయిన్స్ పడితే వాషఫ్ నీళ్ళు కూడా కిందకి దిగటం లేదని అర్థం అనమాట సో మనం ఈ విధంగా జాగ్రత్తలన్నీ తీసుకోవాలి వాటర్ పోసిన తర్వాత మొక్కల పైన పైన ఆకుల పైన ఇంకా కొమ్మల మీద ఇంకా అన్నిటి మీద తడిచేటట్లు పోయాలండి ఇప్పుడు ఫంగిసైడ్ని ఇవ్వటం అయితే ఈ అడీనియం ప్లాంట్స్కి చాలా ఇంపార్టెంట్ వర్షాలు తగ్గినప్పుడు మనం ఇలా ఫంగిసైడ్ పౌడర్ని మనము ఈ అడినియం ప్లాంట్స్కి ఇస్తే మళ్ళీ వర్షాలు పడినా కూడా మన మొక్కలకైతే ఎలాంటి డ్యామేజ్ అవ్వదండి చనిపోవటం అయితే జరగదు చూడండి పడిన వాటర్ అంతా కూడా అంటే పోసిన వాటర్ అంతా కూడా మొత్తం అంత డ్రైన్ అయిపోయి కిందికి కారిపోయింది ఇంకా ఏ మొక్కలో కూడా వాటర్ నిల్వ ఉండలేదండి మనం ఈ విధంగా చెక్ చేసుకుంటే ఇంకా మళ్ళీ వర్షాలు పడినా కూడా మనకి ఈ మొక్కలకు ఎలాంటి ప్రాబ్లం రాదు ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత నేను ఇందాక మధ్యాహ్నమే కలుపుకున్నాను కదండి అదంతా కూడా ఈ టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ కలిపేసుకుంటున్నాను నేను ఇప్పటివరకు చూపించిన ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఏ ఒక్క మొక్క కంటే మందారం మొక్కలకైనా కానీ లేదా రోజెస్కు కానీ అనే అనేటట్లే చూపించాను కదండి ఇప్పుడు ఈ టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో ఉన్న ఈ ఫర్టిలైజర్ని అయితే అన్ని రకాలైన కూరగాయ మొక్కలకి ఆకూర మొక్కలకు మాత్రం ఇవ్వకండి ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కూరగాయ మొక్కలకి ఫ్రూటింగ్ ప్లాంట్స్కు వీటన్నింటికి మనం ఇచ్చుకోవచ్చు ఈ విధంగా మనము వర్షపు నీటిని టూ హండ్రెడ్ లీటర్స్లో కానీ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లలో కానీ స్టోర్ చేసుకున్నప్పుడు ఇలా మనము వర్షపు నీటిలో ఇవన్నీ కలిపి ఇవ్వటం ద్వారా రెండు మూడు రోజులు వర్షం పడినప్పుడు మనము వా మామూలు వాటర్ కాకుండా అంటే పైప్ ద్వారా ఇస్తున్నాం కదా ఆ వాటర్ని కాకుండా ఇలా మనం స్టోర్ చేసుకున్న వాటర్ని ఇవ్వటం ఇవ్వటం ద్వారా వీటిలో సహజంగానే రెయిన్ వాటర్లో ఉండే నైట్రోజన్ను ఇప్పుడు మనము వాటికి ఇంకొన్ని యాడ్ చేసి ఇవ్వటం ద్వారా ఈ మొక్కలన్నీ కూడా బాగా బలంగా తయారవుతాయండి ఎప్పటికప్పుడు మనం కంటైనర్స్లో నాటుకున్న మొక్కలకి పోషకాలు ఇస్తూ ఉంటేనే అవి చక్కగా పెరుగుతాయి లేకపోతే నేల మీద ఉన్న మొక్కలకైతే అయితే వేర్లు భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటాయండి భూమిలో వాటికి కావాల్సిన పోషకాలు న్యూట్రియం అన్నీ దొరుకుతూ ఉంటాయి కాకపోతే మన కంటైనర్స్లో పెంచుకుంటున్న మొక్కలకు మాత్రము ఎప్పటికప్పుడు ఇస్తే మనకు రిజల్ట్ కూడా ఆ విధంగానే ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ వెజిటబుల్స్ కానీ వస్తూ ఉంటాయండి సో ఈ విధంగా మనము ఈ పోషకాలు ఉన్న రెయిన్ వాటర్ని ఇవ్వటం ద్వారా మళ్ళీ మన మరుసటి రోజు మార్నింగ్ అంతా ఈ మొక్కలన్నీ కూడా చక్క చక్కగా ఉత్సాహాన్ని పొంది మళ్ళీ బాగా హ్యాపీగా తయారవుతాయండి సో ఈ వీడియో ద్వారా వర్షపు నీటిని ఏ విధంగా మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలనేది మీకు తెలియజేశాను కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్